अंदर की नमस्कार वेलकम टू उमास किट होम वीडियो एंटे मन की फिब्रवरी रेंडव तारीख नीं मन की माघमासमने प्रारंभमी अलांटी माघमासम चाल विशिष्टतल तो कूड़कोनी अलांटी माघमास में वे मन की मुख्यमंत्री पंडुगले ये देवत आराधन चेयली अने विषयमें वीडियो तेसकोना वीडियो ने स्किप चूडा प्रयत्नी सर लेकिन वीडियो वेलिपदा मुझे माघमासम या विशिष्टता तेसकदा चंद्रुड़ मख नक्षत्र में उड़े मसाने मन माघमासम अटू उ मघम अंटे यज्ञ अघम अने पदा की संस्कृत में पापमनी अर्थम माघम अंटे पापाल नशिंपचेसे अर्थम मन की दक्षिणायन में कार्तीक मसम ए पवित्रमें भाव पूजल भी एलागैते चस्ता उत्तरायण में माघमासा अंत प्रा मुख्यता माघमास मन एम चेयरेंटे मसल्स मन मुख्य स्नान पुराण पठन जपम तर्पण होम यज्ञ चेयर मन पूर्वी अच्छे माघ में मघ पुराण चदव समस्त पापाल तोगी अलगे पुण्य नदी स्थान स्नान यानी समुद्र स्नान यानी चेयर वाल शरीरा चला मंजूर अच्छे मन को शांति कल आध्यात्मिक चिंतन अने मन के ऐरपड़ी अच्छे स्नान विधि एंटे पुण्य नदी की वेली नदी देवत को नमस्क सब्बुल गानी शांपूल गानी वाड़कुंडा मूड़ मुनकल तो स्नान आचरिंची देवतलकु अलगे पितृ देवतलकु तर्पणालु बदली तमकु इष्टमैन दैवालनु तलचुकोनी मनं अज्ञानी सूर्य भगवान की नमस्क अने चेयली अलाइए एवरते माघमास में पुण्य स्नान लेदा नित्यम इंटे दैवनाम स्मरण चेसी स्नान आचरी वार पापालने नशि पुण्य लभिस्टी माघ पुराण में चपबड़न चुप्तर अच्छे उत्तरायण में मन की मुख्यमंत्री पंडल माघमास में वस्तू उ माघमासमने चला चला विशेषाल तो कूड़क अच्छे माघमासम सुख శుక్ల విద్య ఈ రోజు పార్వతీ దేవుని పూజించాలి అలాగే బెల్లం ఉప్పు దానం చేస్తే మంచిదని మనకి మాఘ పురాణం చెప్తుందని చెప్తున్నారు అయితే మాఘమాస శుద్ధ చవితి ఈ రోజు ఉమా పూజ చేస్తారు అలాగే నువ్వుల దానం గొప్ప పుణ్య ఫలం మనకి ప్రసాదిస్తుందని చెప్తున్నారు మాఘమాసం శుద్ధ పంచమి అంటే శ్రీ పంచమి శారదా పంచమి సరస్వతి పంచమి ఇలా చెప్తూ ఉంటారు ఈ రోజు సరస్వతి పూజ చేయడం అనేది విశేష ఫలప్రదాన్ని మనకు ప్రసాదిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు అలాగే వాయిద్య కళాకారులకు కళ వాళ్ళకు చాలా చాలా మంచి విశేషమైన రోజు ఈ రోజు అయితే మాస శుద్ధ షష్ఠి ఈ రోజును వరుణ షష్ఠి అని కూడా పిలుస్తారు వరుణ దేవుణ్ణి ఎర్ర చందనం ఎర్ర వస్త్రాలతో పూజించడం అనేది విశేషం మాఘమాస శుద్ధ సప్తమి దీన్నే రథ సప్తమి అని కూడా అంటారు ఈ రోజు సూర్య జయంతి అని కూడా చెప్తూ ఉంటారు సూర్య భగవాన్ని ఈ రోజు గనక మనం పూజిస్తే ఈ రోజునే కాదండి మాఘమాసం అంతా కూడా నియమ నిష్టలతో ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు తప్పనిసరిగా కలుగుతాయి అలాగే అనారోగ్య సమస్యలకి ఒక విశేషమైన మనకి ఒక అవకాశం అవి తగ్గడానికి మనకి అవకాశం అనేది ఏర్పడుతుందన్నమాట మాఘమాస శుద్ధ అష్టమి దీన్నే భీష్మాష్టమి అని కూడా అంటారు ఈ రోజు నదీ స్నానం ఆచరించి భీష్ముడికి తర్పణం అనేది వదులుతుంటారు మార్గమాస శుద్ధ ఏకాదశి దీన్ని భీష్మ ఏకాదశి అంటారు భీష్ముడు మోక్షం పొందిన రోజుగా చెప్పుకుంటుంటారు ఈ రోజు ప్రతి ఒక్కరు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు భీష్మ ఏకాదశి రోజు అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అనేది జరుపుతారు ఇది అత్యంత విశేషమైన ఒక వేడుక ఇక మాఘ పూర్ణిమ మాఘ పూర్ణిమ అనేది అత్యంత విశిష్టత కలిగిన పూర్ణిమ ఈ రోజు కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో గాని ప్రయాగ త్రివేణి సంగమంలో గాని స్నానం ఆచరించడం వల్ల అత్యంత పుణ్య ఫలం దక్కుతుందని మనకి శాస్త్రాలు చెప్తున్నాయని చెప్తున్నారు అలాగే మాఘ పౌర్ణమి రోజు సతీదేవి జన్మించినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి అలాగే మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే సముద్ర స్నానం చేయడం వల్ల వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి ఎందుకంటే ఆ రోజు సూర్యుడైన సూర్యకిరణాలనేవి భూమిని ఒక విధమైన కోణంలో చేరుతాయట ఆ సమయంలో స్నానం ఆచరించడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి మాఘమాస కృష్ణపక్ష ఏకాదశి దీన్ని విజయ ఏకాదశి అని కూడా చెప్తారు ఈ రోజు రామసేతు పూర్తైన రోజుగా రామాయణం తెలియజేస్తుంది మాఘమాసం కృష్ణ చతుర్దశి ఈ చతుర్దశి నాడు మనకి మహాశివరాత్రిగా మనకి వస్తుంది ఈ రోజు లింగోద్భవ కాలమని శివారాధన చేసేవారికి అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు
ఇక మన పురాణాల్లో మాఘమాసం అత్యంత ప్రధానమైనది. ఈ మాసంలో నిత్యం స్నానమాచరించడం, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శుభప్రదమని చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ చిన్న చిన్న విషయాలనేవి పాటించండి. పాటించడం వల్ల మన జీవితంలో మంచి పురోభివృద్ధి అనేది మనం చూడగలుగుతాము. అలాగే నువ్వుల ఉండలను దేవుడికి నివేదించడం, పంచడంతో పాటు నువ్వులు బెల్లం కలిపిన ఉండలను స్వీకరించడం ద్వారా ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. శని ప్రభావాలు కూడా తొలగి పాపాలు నశించి పుణ్యాలు కలిగించే అత్యంత శుభప్రదమైన మాసం ఈ మాఘమాసం. ఈ మాఘమాసంలో ఇన్ని విశేషమైన పండుగలు అలాగే పూజలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అవి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనకి ఏ రోజు ఏ ఏ పండుగలు వచ్చాయో మనం ఈ నెలలో చూద్దాం. ముందుగా 1/2/2022 మంగళవారం చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య. ఇక 2/2/2022 బుధవారం మాఘ స్నాన ప్రారంభం. 3/2/2022 గురువారం మార్కండేయ జయంతి, కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణం, రజబ్ నెల ప్రారంభం. 5/2/2022 శనివారం శ్రీ పంచమి, సరస్వతి పూజ, వసంత పంచమి. 6/2/2022 ఆదివారం వరుణ షష్ఠి. 8/2/2022 మంగళవారం మనకి రథసప్తమి, భీష్మాష్టమి రెండు కలిసే వచ్చాయండి. 10/2/2022 గురువారం మహానంద నవమి. 12/2/2022 శనివారం సర్వ ఏకాదశి, భీష్మ ఏకాదశి, అలాగే అంతర్వేది తీర్థం. 13/2 ఆదివారం భీష్మ ద్వాదశి, వరాహ ద్వాదశి, తిలా ద్వాదశి. 16/2/2022 బుధవారం మనకి మాఘ పౌర్ణిమ వచ్చింది. 18/2/2022 శుక్రవారం యోగి వేమన జయంతి. 19/2/2022 శనివారం శ్రీరామకృష్ణ పరమహంస జయంతి. 22/2022 ఆదివారం మనకి సంకష్టహర చతుర్థి వచ్చింది. ఈ పండుగలన్నీ కూడా ఏ రోజు ఏ విధంగా పూజలు లేదంటే పరిహారాలు, వాటి యొక్క విశిష్టత ఏంటి అని చెప్పి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయండి. ఈ నెలే కాదు, ప్రతీ నెల కూడా నేను ఆయా సమయాల్లో ఆయా పండుగలకి ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎవరెవరు చేయాలి, ఏ విధమైన సమస్యలకు ఎలాంటి పరిహారం చేయాలి అనే సులభ పరిహారాలు అనేవి నేను అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. అవి చూసి చాలామంది చేసుకొని మంచి ఒక మార్పు అనేది మా జీవితాల్లో ఉంది అక్క అని చెప్పి చాలా మంచిగా కమెంట్స్ పెడుతున్నారు. తప్పకుండా ఈ వీడియోని చూడడమే కాదండి, మీరు ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా మంచి లాభం అనేది, మంచి ప్రయోజనం అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీకు నచ్చితే కనుక తప్పకుండా నలుగురికి షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇది నా అభ్యర్థన. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్న ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే